लास्ट मन जनसेन अध्यक्ष क्वेश्चन अड़ता तरवा नमस्ते मैडम पवन कल्याण गारु मा नायकुलु इप्पुडु धर्मं वैपु निलबडाली धर्मं वैपु मन उंटे दैवं उंटुंदि दैवं मन वैपु उंटाडु खच्चितंगा निजं गेलुस्तुंदि निजं गेलवाली अनि अंटारु धर्मान्नि कटकटाल वेनुकल पेट्टिन रोजु आ रोजु अंदरिकन्ना मुंदुगा आ धर्मान्नि मनं कापाडुकोवाली चंद्रबाबु नायडु गारिनि अंडगा उंडाली अनि आयन रामुडैते मीरु सीतम्मैते ఒక లక్ష్మణుల్లాగా ఆయన వస్తుంటే కూడా ఈ దుర్మార్గులను ఆయన ఆపారు ఆయన వచ్చి చంద్రబాబుని కలవడం అలాగే మిమ్మల్ని కలవడం లోకేష్ బాబు గారిని కలవడం మీకు ఎలా అనిపిస్తుంది ఆ తమ్ముడు ఎలాంటి వాడు అనిపిస్తుంది ఆయన చాలా హి వాస్ క్వైట్ అప్సెట్ ఆయన అడుగుతానే ఉన్నారు నా గురించి బాగున్నారమ్మా మీరు ఎట్లా ఉన్నారని ఆయన కూడా మాలాగానే ఈ గంజాయి ఈ రాష్ట్రంలో జరిగే రేప్స్ గురించి కూడా ఆయన ఎక్కువ బాధపడ్డారు మన మహిళల మీద జరిగేది ఇట్ వాస్ అది నాకు మంచి స్ఫూర్తి ఇచ్చింది ఆయన కూడా మాలాగానే ఆలోచిస్తున్నారని మనం రెండు పార్టీలు కూడా కలిసి ఇట్లానే కలిసి ముందుకు వెళ్తారని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలమ్మా ఈ రోజు ఈ కార్యక్రమంలో మీతో మాట్లాడడానికి చాలా మంది ఉత్సుకత చూపిస్తున్నారు కానీ సమయాభావం వల్ల అందరికీ కూడా సమయం లేకపోతున్నందుకు క్షమించమని అడుగుతూ అమ్మా ఆఖరిగా ఈ జనప్రవాహాన్ని చూసి ఈ మహిళలకి మీరిచ్చే ఒకే ఒక సందేశం గురించి ఈ మహిళా లోకమే కాదు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు తమరు ఒక సందేశం ఇవ్వాల్సిందిగా అంతిమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానమ్మా మీ అందరూ నాతో కలిసి నినాదం చేయాలని నేను కోరుకుంటున్నాను నిజం గెలవాలి సత్యమేవ జయతే జై హింద్ సుగనమ్మ గారు తను స్వయంగా నిజం గెలవాలి అన్న కాన్సెప్ట్ మీద చేసిన కండువాని ఇప్పుడు అమ్మకి బహుకరిస్తున్నారు థాంక్యూ అమ్మా థాంక్యూ సో మచ్ నిజం గెలవటం పేరు మీద మీరు చేస్తున్న ఈ పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అభిమానులందరూ కూడా మీ వెంట ఉన్నామని మరొక్కసారి చెప్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం నిజమే గెలవాలి జై హింద్ రాత్రి వచ్చి శిల్పాలు ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు ఏదో కేసులో పెట్టి ఏ మాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈ రోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు శిథిలాలే సదనాలై సాగిన దారుల్లో నీలు వెళ్ళా బలి చేసే కుట్రల కేంద్రాలు నిన్ను చీల్చిన నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు చంద్రన్నా చంద్రన్నా నువ్వు చెమ్మగిల్ల నీయవు ఏ కళ్ళైనా నిన్ను కమ్ముతున్న కష్టాల పాలైనా ఆయన తీసుకెళ్ళి నిన్నటి నుంచి అటు ఇటు తిప్పి ఆ మహానుభావుని ఏంటి పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఏంటి ఏడుపు తప్పితే ఇంకేమి లేదండి అంత బాధపడిపోతున్నారు రాజ్యాంక్షతో రాష్ట్ర ద్రోహులు హద్దు మీరుతూ సరిహద్దుల దొరలు ఏకమై చేస్తుంటే ముప్పేట దాడులు
ఐదు కోట్ల జన రక్షణ నీ ప్రాణాలు చంద్రన్న చంద్రన్న నువ్వు చెమ్మగిల్ల నీయవు ఏ కళ్ళైనా నిను కమ్ముతున్న కష్టాల పాలైనా చంద్రన్న చంద్రన్న ఆంధ్ర జాతి కవచమే నీవన్నా ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం హక్కుల కోసం ఆయన పోరాటం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు రాత్రి శిల్పాలు ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈ రోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు నిన్ను చీల్చినా నీ వెన్ను వణుకదు నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు చంద్రన్న చంద్రన్న నువ్వు చెమ్మగిల్ల నీయవు ఏ కళ్ళైనా నిను కమ్ముతున్న కష్టాల పాలైనా ఆయన తీసుకెళ్లి నిన్నటి నుంచి అటు ఇటు తిప్పి ఆ మహానుభావుని ఏంటి పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఏంటి ఏడుపు తప్పితే ఇంకేమి లేదండి అంత బాధపడిపోతున్నారు ద్రోహులు హద్దు మీరుతూ సరిహద్దుల దొరలు ఏకమై చేస్తుంటే ముప్పేట దాడులు ఐదు కోట్ల జన రక్షణ నీ ప్రాణాలు చంద్రన్న